మీ అందరికీ నమస్కారం. ఇవాళ చాలా ఇంపార్టెంట్ రోజు. మన బాధ్యత పెద్ద బాధ్యతని నెరవేర్చే రోజు. సో మనం వచ్చి మన డ్యూటీని చేయాలి. ఏంటంటే వచ్చి ఓటు వేయాలి. అందరూ ఓటు వేశారా? ఎవరెవరు ఇంకా ఓటు వేయలేదో దయచేసి వచ్చి ఓటు వేయండి. అది మన బాధ్యత. దాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఇట్స్ అవర్ డ్యూటీ, ప్లీజ్ డూ ఇట్. అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ఆల్రెడీ మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ చాలా, అంటే చాలా మంది ఏముందిలే అని అనుకుంటారేమో, దయచేసి లేదండి. మన దేశ ప్రధానిని నిర్దేశం ఏమాత్రం లేజీనెస్ లేకుండా అందరూ వచ్చి తప్పకుండా ఓట్ చేయాలి. ఈవినింగ్ 6 o'clock వరకు మనకి టైం ఉంది. ఇంకా దేర్ ఇస్ ఇన్ఫ్ టైం. ఇప్పుడు ఐ థింక్ జస్ట్ 1 అయ్యింది. సో ఏ పనులున్నా కూడా, ఆరోగ్యం ఎలా ఉన్నా కూడా, మీరందరూ వచ్చి మీరు ఓట్ చేసి సరైన దిశలో మన భారతదేశాన్ని నిర్దేశించే వ్యక్తిని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి చేతులు జోడించి కోరుకుంటున్నాను. నేను రాజశేఖర్ గారు ఓట్ చేశాం. అలాగే మా కూతుళ్ళు ఇద్దరు కూడా, వాళ్ళది వేరే బూత్ యాక్చువల్గా, అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు కూడా ఓట్ చేశారు. యాజ్ ఎ ఫ్యామిలీ వీ డిడ్ ఆర్ డ్యూటీ. ప్లీజ్ యాజ్ ఇండియన్స్, మనందరమే కూడా భారతీయులుగా మన భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎన్నికలు ఇవి. సో ప్లీజ్ డూ కమ్ అండ్ ఓట్. థ్యాంక్ యూ సో మచ్.